అండి అందరికీ కోసం దొన్న దోశలు తయారు చేస్తాను. ఇంట్లో వస్తువులతో ఏదో చేసుకునేవాళ్ళు, ఆరోగ్యానికి అదే మంచిదైంది. పాత వంటలు మంచి ఆరోగ్యానికి. మీరు పాత వంటలు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. అదేంటి ఏమేమి వేస్తారో చూసి అన్ని తయారు చేసుకోండి. మంచిగా వండుకొని ఆరోగ్యంగా తినండి. హలో ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం అయితే జొన్న పిండి దోశని తయారు చేద్దాం. దీనికోసం అయితే హాఫ్ కప్ జొన్న పిండి, మనం దాంట్లో తగినంత వాటర్ వేసుకొని దాన్ని కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చేటప్పుడు కలుపుకుందాం. ఇది ఆల్మోస్ట్ మనం పోసేటప్పుడు ఒక రవ్వ దోశ అలా కూడా వస్తుంది అనమాట. కొంచెం వాటర్ ఎక్కువైతేనే క్రిస్పీగా ఉంటుంది. దాంట్లో మనం రెండు ఈ పచ్చిమిరపకాయలను తరిగేసి ఒక సగం ఉల్లిపాయని తరిగేసి వేసేద్దాం. కొంచెం సిలాంట్రో వేద్దాం. ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుందాం. మీరు తగినంత వేసుకోండి. ఆ చేత్తోనే మనం ఒక అర స్పూను ఈ దాల్చినచెక్క పౌడర్ వేసుకుందాం. ఇది డైజెస్టన్కి మంచిది. దీన్ని కొంచెం మనం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి కొంచెం తాలింపులాగా పెట్టేసుకొని దీంట్లో వేసుకుంటే మనం దోశ పోసినప్పుడు అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటుంది. సో కొంచెం మనం తాలింపు గింజలు వేసి కొంచెం ఈ తడకాన్ని దీంట్లో కలిపేసి మిక్స్ చేసేసి మనం ఒక ఫ్యూ మినిట్స్ అలాగా ఉంచేసి తర్వాత ఇంకా మనం దోశ పోసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా క్రిస్పీగా రవ్వ దోశ లాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈట్ హెల్తీ, లివ్ హ్యాపీ. మీరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. మరొకటితో రేపు వస్తా. బాయ్ బాయ్.